కంటైన్మెంట్ జోన్లలో మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశామని మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమహేంద్రవరం నగరంతో సహా పలు ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్లలోని ఏ కుటుంబం ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో 18 రకాల వస్తువులను పలు కంపెనీలు దాతల సహకారంతో అందించగలిగామని ఎంపీ మార్గాని భరత్రామ్ వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితోనే ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి గార్డెన్స్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసలు ఇంత పెద్ద కార్యక్రమం చేయడం ఆషామాషి కాదన్నారు. సీఎం జగన్ నవరత్నాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 25 లక్షల ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన దీవెనలతో ముందడుగు వేశామన్నారు. ఓఎన్జీసీ నుంచి 40 లక్షలు, గెయిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఐటీసీ, ఏపీపీఎం, హిందుస్థాన్ లేవర్ లిమిటెడ్ సంస్థలు అడగగానే సామాజిక బాధ్యతగా సాయం అందించాయన్నారు. కిట్ల పంపిణీలో పనిచేస్తున్న వారికి అన్ని ఆరోగ్య ప్రమాణాలను పాటిస్తూ మాజీ కార్పొరేటర్ అజరపు వాసు పర్యవేక్షణలో కొంచా సత్య సూపర్వైజింగ్ తో అందరికీ చేర్చారు. 200 మంది జగనన్న సైన్యం ఈ కార్యక్రమానికి రాత్రనక పగలనక రోజుల తరబడి చెరుకూరి గార్డెన్స్ లోనే ఉంటూ పనిచేశారని కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమం చేపడితే అభినందించడం పోయి కొందరు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ కంపెనీ దాతలు ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టామన్న దానిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. బీసీ జేఏసీ చైర్మన్ గా తన తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముందుగా 20 లక్షల చెక్కు ఇచ్చారన్నారు. ఆయన ఫోటో వేశామని కొందరు విమర్శిస్తున్నారని, జనాల వద్ద దండుకొని రాజకీయాలు చేసే నైజం తనది కాదని, మార్గాన్ని తనయుడిగా తమకున్న ఆస్తులను అమ్ముకొని కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. 4 బెండకాయలు వంకాయలు ఇచ్చేవారు సైతం తనను విమర్శించడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాష్ రావు, వైసీపీ నాయకులు గిరిజల బాబు, పోలు విజయలక్ష్మి, గుర్రం గౌతమ్, మార్గాని సురేష్, కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, గుడాల ప్రసాద్, కొత్త బాలమురళి, అరే చిన్ని, చీర రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా వెంకటాపురంలో గ్యాస్ లీక్ అయి ప్రజలు దుర్మరణం పాలవ్వడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చాలా చాలా దురదృష్టకరం. మన వైజాగ్లో విశాఖపట్నంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఎల్జీ పాలిమార్స్ది గ్యాస్ లీకేజ్ కావడం నిజంగా చాలా దురదృష్టకరం. సుమారుగా 5000 మందికి అస్వస్థత అయ్యారని వార్తలు కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో 11:45కి వైజాగ్కి వెళ్ళడం జరుగుతుంది. వైజాగ్లో కూడా ఏ రకంగా ఘటన జరిగింది దానిపైన పూర్తిగా ఆరా తీస్తారు. ఏ రకంగా మనం ముందరకు వెళ్ళాలి అనే దానిపైన కూడా వారు మొత్తం అంతా కూడా అక్కడ ఉండే అధికారులు అందరితో కూడా ప్రస్తుతం మాట్లాడి ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి ఘటనలు మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఎక్కడా కూడా జరగకూడదు. ఎందుచేతనంటే మన రాష్ట్రంలో ఎన్నో వేల ఫ్యాక్టరీలు, ఎన్నో మన దేశంలో ఎన్నో వేల ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాము భోపాల్లో ఏ రకంగా ఘటన జరిగింది, ఎన్ని సంవత్సరాలు దాని యొక్క ఇంపాక్ట్ ఉంది, ఎన్ని లక్షల మంది ప్రజలు దాంట్లో ఏ రకంగా నిరాశలై ఉన్నారు అనేది మనంతా కూడా చూసాము. ఖచ్చితంగా నా పార్లమెంట్ పరిధిలో ఎన్నైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారు, ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా నేను వెళ్ళి స్వయంగా వెళ్ళి పరిశీలించి తగు చర్యలు తీసుకుని ఒకవేళ సేఫ్టీ మెజర్స్ లేకపోతే వాళ్ళందరితో కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకునే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించి రాబోయే రేపటి నుంచే ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది.